హలో 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 అనిత, చెప్పు ప్రియ. కృష్ణ టేప్ టెలికాస్ట్ కాకుండా ఆపాలి. ఎందుకు? ప్లీజ్ నువ్వు ఇప్పుడే వాడకు, ముందు టెలికాస్ట్ ఆగాలి. కానీ టేప్ బాస్ దగ్గర ఉందే. ఓ మై గాడ్, బాస్ ఎక్కడుంది ఇప్పుడు? సింగపూర్ ఇన్వెస్టర్స్ అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ సంస్థ ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉండడానికి కారణం మీ అందరి సహకారమే. ఏ సంవత్సరం లేనంతగా మన టెక్నోట్రానిక్ సంస్థ ఈ సంవత్సరం $400 మిలియన్ లాభాన్ని ఆర్జించింది. అందుకే సంతోషంగా 100% డివిడెంట్ ని షేర్ హోల్డర్స్ కి ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్ అడగండి. డాక్టర్ ఆర్య, టెక్నోట్రానిక్ సాధించిన విజయానికి నా అభినందనలు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, 20 ఏళ్ల ముందు భవిష్యత్తును చూసే కంప్యూటర్ను ఒకదాన్ని తయారు చేయాలని అనుకున్నారుగా. అప్పటి మీ కల నెరవేరిందా సార్? 20 సంవత్సరాల ముందు మీరు ఎన్నో కలలు కనుంటారు, అవన్నీ నెరవేరాయా? ఏమన్నారు? కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడం చాలా కష్టం. మీడియా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. నా జీనియస్ ఫ్రెండ్ రోహిత్ మరణించిన తర్వాత నేను కన్నా అద్భుతమైన కళ కలగానే మిగిలిపోయింది. కానీ మిస్టర్ ఆర్య, నేను మీ గురించి చదివి తెలుసుకున్న దాన్ని బట్టి మీకు ఓటమనేదే లేదే. నేను ఖచ్చితంగా గెలిచుండేవాణ్ణే. నా జీనియస్ ఫ్రెండ్ రోహిత్ ప్రాణాలతో ఉండుంటే. ఎక్కడికి వెళ్తున్నారు సార్? నేను అర్జెంట్ గా మా బాస్తో ఒక్క నిమిషం మాట్లాడాలి. కృష్ణ, చెప్పడానికి ఏమైనా మిగిలిందా? ఎన్నిత ఏదో చెప్పాలట. ఎవరు మీరు? నన్ను విక్రమ్ అంటారు. అయితే ఏమంటారు? నా ఉద్దేశం నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో అలా వెళ్ళకూడదని. ఏమిటి మీరు అనేది? మరేమీ లేదు, నువ్వు ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా వెళ్ళకూడదు. కృష్ణ, మీ నాన్న రోహిత్ బ్రతికే ఉన్నారు. ఎవరు మీరు? కృష్ణ, ఈ ఫోటో ఉంది చూడు. ఇది మీ నాన్నగారు డాక్టర్ ఆర్యా దగ్గర పనిచేస్తున్నప్పటిది. నేనప్పుడు టెక్నోట్రానిక్స్ లో సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ని. వయసులో మీ నాన్నగారు చిన్నవారు, ఉద్యోగంలో నేను చిన్నవాణ్ణి. అయినా మాది గొప్ప స్నేహం. ఎందుకంటే మేం భారతీయులమనే కాదు, ఆయన చిరునవ్వులో స్వచ్ఛమైన నిజాయితీ ఉండేది, కళ్ళలో మంచితనం ఉండేది, ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు. అలాంటిది ఆయన సంతోషానికి ఎవరి దిష్టో తగిలింది. ఇన్నేళ్లు గడిచాయి, కానీ ఆయన విషయంలో కాలం అక్కడే ఆగిపోయింది. ఆ రోజు ఉదయం వరకు ఆయన పనిలో నిమగ్నమై ఉన్నారు, ఎందుకంటే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇండియా వెళ్ళాలి. గుడ్ మార్నింగ్ చీఫ్. రండి విక్రమ్ గారు, రండి రండి. హౌ ఆర్ యూ దిస్ మార్నింగ్? నేను చాలా బాగున్నాను చీఫ్. కానీ మీరు ఇదే విధంగా రాత్రి పగలు వర్క్ చేస్తూ ఉంటే నిద్ర అనేది పట్టణ రోగం వస్తుంది. ఇక ఇవాళ్ళతో ఇవన్నీ చేసే అవసరమే రాదు. ఇవాళ జరిగే ఈ కంప్యూటర్ ఇనాగ్రేషన్ తర్వాత దీన్ని డాక్టర్ ఆర్య గారికి హ్యాండ్ ఓవర్ చేసి నేను నా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోతాను విక్రమ్ గారు.
చీఫ్, మీరు తప్పుగా అనుకోకండి. మనం భవిష్యత్తు చూడగలవంటే నాకు నమ్మకం కలగడం లేదు. దేనైనా చూస్తే గాని నమ్మరనుకుంటా మీరు, చూశారంటే అప్పుడు నమ్ముతారు. ఏంటి, నిజంగానే మీరు నాకు మారేమనుకున్నారు? రండి, వర్తమానంలోనే ఉంటూ భవిష్యత్తుని చూసి కాలాన్ని కొలిచిన సంతోషాన్ని రుచి చూడండి. ఒకసారి ఇది పట్టుకోండి. రెటీనా స్కాన్, నా కంటి చూపు. ఇవేనండి ఈ కంప్యూటర్ కి పాస్వర్డ్లు. ఇవి లేకుండా కంప్యూటర్ స్టార్ట్ అవ్వదు. అయితే మీరు మన ఇండియా వెళితే ఇక్కడ ఎలా సార్? మరి అంతకు ముందే నేను కంప్యూటర్ పాస్వర్డ్ మార్చేస్తాను. ఆ తర్వాత డాక్టర్ ఆర్య గారు మాత్రమే స్టార్ట్ చేయగలుగుతారు. చెప్పండి, ఏం చూడాలనుకుంటున్నారు మీరు? నేనేమీ చూడదలుచుకోలేదు చీఫ్, కానీ మీరే చెప్పారుగా మీ ఆవిడ ప్రెగ్నెంట్ అని. చూసి తెలుసుకుంటే సరిపోతుందిగా, పుట్టేది మగబిడ్డ ఆడబిడ్డ అని. అయితే సరే, అదే చూద్దాం. నా చెట్టి తండ్రి, నా బంగారు తండ్రి. చూసావా నిషా, నీ కొడుకు అచ్చవునా రోహిత్లాగే ఉన్నాడు. మీ అమ్మ దగ్గరికి వెళ్ళరా, ఎందుకంటే నా కొడుకు నా దగ్గరికి వస్తున్నారుగా. ఓ ఓ ఓ ఓ, కంగ్రాచులేషన్స్ చీఫ్. రేపు మీకు కొడుకు పుట్టబోతున్నారు, అందుకే ఈ రోజు స్వీట్ ఇవ్వదలుచుకున్నాను. కాదు కాదు, ఇప్పుడే. ఏమిటి నా రోహిత్ కేమైంది? ఏంటయ్యా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. నా రోహిత్ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. వాడికి ఏం కాదు. అంటే నేను చనిపో? చీఫ్, ఈ కంప్యూటర్ తప్పు చెప్తోంది, ఇందులో ఏదో పాడై ఉంటుంది చీఫ్. డాక్టర్ ఆర్య, అక్కడ 6:45, ఇక్కడ 6:30, అంటే 10 నిమిషాల్లోనే ఈ రూమ్ లోనే. అలా చూడండి డాక్టర్ ఆర్య. మీరు ఎప్పుడైనా షాజహాన్ గురించి విన్నారా డాక్టర్ మాధవ్? విన్నాను సార్, తాజ్మహల్ కట్టింది ఆయనే కదా. ఏది సగం తెలుసుకోకూడదు. షాజహాన్ తాజ్మహల్ కట్టిన పని వాళ్ళ చేతులు నరికించాడట, ఎందుకంటే ఇంకొకటి కట్టకూడదని. నా కళ నెరవేర్చిన రోహిత్ పనివాడు నేను, వాడికి షాజహాన్ని. అంటే మీరు రోహిత్ చేతులు నరికిస్తారా? కాదు, వాడి తలని. రోహిత్ బతుకుంటే గనక నా ప్లాన్స్ ని అమలు చేయడానికి ఏమాత్రం ఒప్పుకోడు. నా చేతులతో అతన్ని చంపాలంటే నాకు చాలా బాధగా ఉంది, ఎందుకంటే అతను చాలా మంచివాడు, నిజాయితీ పరుడు, తెలివైన వాడు. వాళ్ళు పైకి వస్తున్నారు చీఫ్, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. లేదు లేదు, నేను ఈ కంప్యూటర్ని చెడ్డవాళ్ళ చేతులకు వెళ్ళవను, మొత్తం నాశనం చేస్తాను. సరే, నేను వెళ్ళి వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తాను.
అమ్మా నిషని హాస్పిటల్లో చేర్చాను బాబు. కంగ్రాట్స్, నువ్వే క్షణమైన తండ్రి కావచ్చు. నువ్వు త్వరగా ఇంటికి వచ్చే బాబు. నేను వస్తున్నానమ్మా, వస్తున్నాను. నా శక్తుల్ని దుర్వినియోగం చేశారమ్మా. ఈ లోకం చాలా చెడదమ్మా, నువ్వే దిగులు పడకమ్మా. నేను వస్తున్నాను, నేను త్వరగా వచ్చేస్తాను. ఆ రోజు తర్వాత డాక్టర్ ఆర్యా దగ్గర పనిచేయడం నాకు తప్పనిసరైంది. పోలీసుల హెల్ప్ కూడా తీసుకోలేకపోయాను. డాక్టర్ ఆర్యాకి కాస్త అనుమానం వచ్చినా నన్ను చంపి పారేస్తాడు. మీకు విషయం తెలియజేయడానికి మిగిలిన వాడిని నేనొక్కనే. అందుకే మీ నాన్నమ్మని నిన్ను నేను ఎన్నో సంవత్సరాల నుంచి వెతుకుతున్నాను. ప్రియ కారణంగా నిన్ను ఇవాళ కలవగలిగాను.